బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలు ఎన్నో ఎక్స్కావేషన్స్ చేస్తూ ఉంటారు. వాటిలో ఎన్నో అద్భుతమైన బిబ్లికల్ విషయాలు వెలుగులోనికి వస్తూ ఉంటాయి. ఈ ఎక్స్కావేషన్స్ వలన బైబిల్లో చరిత్రను ఇంకా క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి మనకు వీలు పడుతుంది. ఇలా బైబిల్లో చరిత్ర అంతా శాస్త్రవేత్తల ద్వారా ఇంకా ప్రపంచానికి వెలుగులోకి వస్తూ ఉన్న బైబిల్ను నమ్మని వారు, చరిత్రను విశ్వసించని వారు చాలామంది ఉన్నారు. వారిలో నాస్తికులు ఉంటారు. బైబిల్ ఈ ప్రపంచ చరిత్రకే ఒక ఆయువు పట్టు లాంటిది. అలాంటి బైబిల్ను మనము కలిగి ఉన్నందున మనము గర్వపడుతూ ఉండాలి. ఇక ఈరోజు 2021లో కనుగొనబడిన టాప్ 10 బిబ్లికల్ ఎక్స్కావేషన్స్ను గురించి మనం చూద్దాం. ఈ వీడియోలో 2021లో కనుగొనబడినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్కావేషన్స్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోనికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మరలా ఈ బిబ్లికల్ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ నేను చేస్తూ ఉన్నాను. కనుక మీరందరూ ఈ ఫ్యాక్ట్స్ను మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ డిస్కవరీస్ అన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు, స్థలాలు మరియు సన్నివేశాలకు సంబంధించినవి. ఈ వీడియోలో చెప్పబడిన ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఏదో ఒక ఆర్కియలాజికల్ న్యూస్ పేపర్లోను, ఆర్కియలాజికల్ వెబ్సైట్లోను ఆర్టికల్స్లా వచ్చిన డిస్కవరీసే. కనుక ఇందులో ఏది కూడా నా సొంతంగా క్రియేట్ చేసింది కాదు. ఈ వీడియోలకు సంబంధించిన ప్రతి డిస్కవరీని, కావలసిన ఆధారమును కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. కనుక ఎవరైనా ఇది సత్యమో కాదో తెలుసుకోవాలని అనుకుంటే క్రిందనున్నటువంటి లింక్స్ ద్వారా క్లిక్ చేసి ఈ వీడియో యొక్క యథార్థతను తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. చాలామంది బైబిల్ను గొప్ప చేయడానికి ఎక్కడా లేనటువంటి విషయాలను మీరు వీడియోలో చెబుతున్నారని, ఇవన్నీ కూడా అబద్ధాలు అని కింద కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే అలా కామెంట్ చేస్తున్న వారు బైబిల్ అంటే కిట్టని వారు, బైబిల్ అంటే పడని వారు, బైబిల్ అంటే నచ్చని వారు కూడా ఉంటారు. కనుక అలాంటి వారితో మనకు సంబంధమే లేదు. మనకు సంబంధం ఉన్నదంతా బైబిల్ని నమ్ముతున్నవారు మరియు బైబిల్ని పరిశీలించాలనుకున్నవారు. వారికి మాత్రమే ఈ ఆధారాలను నేను అందిస్తూ ఉన్నాను. కనుక సత్యాన్ని గమనించి మీరందరూ మీ స్నేహితులకు కూడా షేర్ చేసి ప్రభు యొక్క పనిలో పాలిభాగస్థులు అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక డిస్కవరీ నెంబర్ 1, పురాతన మట్టి పాత్రపై యెరుబ్బయల్ పేరు. పురాతన లాకీషు నగరం సమీపంలో ఉన్న కిర్బటియరా రాయి వద్ద యెరుబ్బయల్ అనేటువంటి పేరు కలిగిన ఆస్ట్రాఖాన్ కనుగొనబడింది. యెరుబ్బయల్ అనేటువంటి పేరు గిద్యోనుకున్న మరొక పేరు. గిద్యోను బయలుదేవత బలిపీఠాన్ని నాశనం చేసిన తర్వాత అతనికి పెట్టబడినటువంటి మారు పేరే ఈ యెరుబ్బయలు. న్యాయాధిపతుల గ్రంథం 6:32 ఈ వాక్యాన్ని చూడగలం. ఈ మట్టి ఆస్ట్రాఖాన్ క్రీస్తు పూర్వం 12 నుంచి 11వ శతాబ్దానికి మధ్య కాలానికి చెందినదిగా మనము చూడవచ్చు. అంటే ఇది న్యాయాధిపతుల గ్రంథం రాయబడిన కాలము. ఇది టైఫాలజీ మరియు రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇస్రాయేలీలు దేవుని దృష్టికి నేరం చేసి దోషులైనందున వారిని మిద్యానీయుల చేతికి దేవుడు అప్పగిస్తాడు. ఆ మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలును కాపాడడానికి గిద్యోనును దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకుంటారు. మిద్యానీయుల యొక్క బలిపీఠములను దేవుడు రాత్రికి రాత్రే విరగొట్టమని గిద్యోనుతో చెప్పినప్పుడు ఆ బలిపీఠములను విరగొట్టి అక్కడ దేవుడికి బలిపీఠమును కట్టి బలిని అర్పిస్తాడు. అప్పుడు మిద్యానీయులు గిద్యోనుతో వాదించుటకు వచ్చినప్పుడు గిద్యోను తండ్రి, బయలుదేవత బలిపీఠమును ఎవరైతే విరగొట్టారో అతడు కూడా ఒక దేవత లాంటి వాడే, కనుక ఆ దేవతలిద్దరూ కూడా వాదించుకుంటారని గిద్యోనుకు తన తండ్రి యెరుబ్బయలు బయలు పేరు వచ్చినట్లుగా పెట్టాడు. ఆ పేరునే శాస్త్రవేత్తలు త్రవ్వకాలలో కనుగొన్నారు. ఇక డిస్కవరీ నెంబర్ 2, మగ్దలలో కనుగొనబడిన 2వ ప్రాచీన మందిరము. దీనిని యూదుల సినగోగ్ అని కూడా అంటారు. ప్రస్తుతం మిగ్దాల్ అని పిలువబడే పురాతన గెలీలియోన్ పట్టణం సమీపంలో ఒక రహదారి విస్తరణ చేస్తున్న సమయంలో పురాతన మందిర శకలాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మగ్దలలో కనుగొనబడిన 2వ ప్రార్థనా మందిరం. ఇది సుమారు 2వ యెరూషలేము దేవాలయ కాలానికి చెందినది. ఇక్కడ 2009లో ఒక ప్రార్థనా మందిరం కనుగొనబడింది. ప్రస్తుతం కనుగొనబడినటువంటి సినగోగ్ ముందు కనుగొనబడిన మందిరం కంటే పెద్దది. దీనికి 2 ప్రక్కల గదులతో పాటు ఒక ప్రధానమైన హాల్ కూడా ఉంది. మరియు దీనిని అగ్నిపర్వత లావాతోను, సున్నపురాయితోను నిర్మించారు. పైకప్పు 6 స్తంభముల మీద నిర్మించబడింది. ఈ సినగోగ్ గోడలపై ప్లాస్టర్ చేయబడి చక్కని పెయింటింగులు దీని మీద వేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ప్రధాన హాలుకు దక్షిణ వైపునున్న చిన్న గదిలో ధర్మశాస్త్రమును ఉంచడానికి దానికి సెల్ఫ్లు కూడా ఉన్నాయి. లోపల గాజు సామాను, కుండలు మరియు నాణేలు ఈ నిర్మాణంలో కనుగొన్నారు. మగ్దలలో ఉన్నటువంటి 2 ప్రార్థనా మందిరాలు సుమారుగా ఒకదానికొకటి 700 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాయి. మొదటిది పారిశ్రామిక ప్రాంతంలోను, 2వది నివాస స్థలాల వీధిలోనూ ఉంది.
ఒకే ప్రాంతంలో రెండవ ఆలయము నాటి పురాతన రెండు ప్రార్థనా మందిరాలు కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ సినగోగ్స్ మత్తయి సువార్త 9:35 రాయబడిన సమాజ మందిరాలు అని ఎక్స్కావేషన్ కో డైరెక్టర్ అయినటువంటి దీనా అబ్సాలోమ్ అన్నారు. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందు సంచారం చేసుననే వాక్యము ఈ సమాజ మందిరమును నిర్ధారిస్తుంది. బైబిల్ ఎంత సత్యమో క్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారు అని చెప్పడము అంతే సత్యము. డిస్కవరీ నంబర్ 3, లాకీస్లో కనుగొనబడిన ఇస్రాయేల్లోని పురాతన ఆల్ఫాబెట్ టెక్స్ట్. 2018 లాకీస్లోని కనానీయుల స్థావరాన్ని త్రవ్విన పురావస్తు శాస్త్రవేత్తలు 3,500 సంవత్సరాల నాటి మట్టితో చేసిన సైప్రియాట్ గిన్నెను కనుగొన్నారు. దీనిపై అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఫెలిక్సి హూప్లమేయర్ ఈ అక్షరాలను విశ్లేషించి ఇవి ఇజ్రాయిల్లో కనుగొనబడినటువంటి పురాతన అక్షరమాలని యాంటిక్విటీ జర్నల్లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం లాకీసు ఆస్ట్రాగన్ స్ట్రాటోగ్రఫీ ఆధారంగా క్రీస్తుపూర్వం 15వ శతాబ్దపు కాలపు నాటి అక్షరాలుగా నిర్ధారించారు. ఈ గిన్నె ముక్కలు పురాతన లాకీసు పట్టణంలో అప్పటి కాలపు పురాతన కోటల దగ్గర పెద్ద భవనం యొక్క శిథిలాలలో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కనుగొన్నారు. ఇది కంచు యుగం నాటిది. ఈ పెంకులపై రాయబడిన అక్షరాలు చదవడానికి చాలా కష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ సీనాయి పర్వతం మీద రాతి పలకల లిపి మాదిరిగా ఈ పెంకుల మీద వ్రాతలు కూడా ఉన్నాయి. మరియు ఈ అక్షరాలు క్రీస్తుపూర్వం 19వ శతాబ్దంలో ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన కొందరు బానిసలు కూడా ఇలాంటి పురాతన హిబ్రూ లిపినే వాడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఈ లిపినే వాడారు. ఈ లిపికి ఆ లిపికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇప్పుడు కనుగొనబడిన ఈ లిపినే ప్రపంచపు పురాతన హిబ్రూ లిపి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. డిస్కవరీ నంబర్ 4, డెడ్ సీ సమీపంలో కనుగొనబడిన మరికొన్ని కొత్త స్క్రోల్స్. 60 ఏళ్లలో మొదటిసారిగా డెడ్ సీ ప్రాంతంలో ఒక గుహలో స్క్రోల్స్లోని శకలాలు కనుగొనబడ్డాయి. స్క్రోల్స్లో 12 మంది చిన్న ప్రవక్తల గ్రంథాలలోని విడిభాగాలు ఉన్నాయి. అందులో జకర్యా మరియు నహూము గ్రంథములలో నుండి ప్రధానంగా గ్రీకులో వ్రాయబడిన వచనముతో సహా దేవుని పేరు హిబ్రూ భాషలో కూడా వ్రాయబడింది. ఇది 1952 కనుగొనబడిన చిన్న ప్రవక్తల స్క్రోల్స్లో నుంచి తప్పిపోయిన స్క్రోల్స్ కావచ్చు. కొత్త శకలాలను నాహల్ హెవెర్ అనే ప్రాంతంలో కేవ్ ఆఫ్ హారర్లో కనుగొనబడ్డాయి. ఈ కేవ్ ఆఫ్ హారర్ గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది, చూడండి. ఇక్కడ 24 కంటే ఎక్కువ మానవాస్తి పంజరాలు గతంలో కనుగొనబడ్డాయి. స్క్రోల్స్ శకలాలతో పాటు బార్కుబ్జ తిరుగుబాటు సమయానికి సంబంధించిన పురాతన నాణ్యములను, మమ్మిఫికేషన్ చేయబడినటువంటి చిన్నపిల్లల డెడ్ బాడీని కూడా ఇక్కడ సర్వేయర్లో కనిపెట్టారు. ఇక్కడ ఉన్న గుహలలో పాత నిబంధనకు సంబంధించిన అనేక ప్రతులు కనుగొనబడ్డాయి. వాటిని మృత సముద్రం ఒడ్డున కుమ్రాను గుహలలో కనుగొన్నారు. వీటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వీడియోస్ను ఐకార్డ్లో ఇస్తూ ఉన్నాను. ఈ ప్రతులనే డెడ్ సీ స్క్రోల్స్ అని అంటారు. డిస్కవరీ నంబర్ 5, పొలంలో దొరికిన ఫరో హోప్రా యొక్క శిలాఫలకం. ఈజిప్టియన్ కింగ్ ఫరో హోప్రా అనే పేరు కలిగిన ఒక శిలాఫలకాన్ని పొలంలో పనిచేస్తున్న ఒక రైతు కనుగొన్నాడు. అతను వెంటనే దానిని ఈజిప్టియన్ మినిస్ట్రీ టూరిజం అండ్ యాంటిక్విటీస్ వాళ్లకు అప్పగించాడు. ఈ శిలాఫలకం శాండ్ స్టోన్ మీద చెక్కబడి ఉంది. దానిపై ఫరో వాహిబ్రే అనే పేరును వారు గుర్తించారు. ఇతడు యూదారాజు అయినటువంటి సిద్కియా కాలంలో ఐగుప్తును పాలించిన ఫరో హోప్రా. ఇతను 26వ రాజవంశానికి చెందిన ఫరో. ఇతని యొక్క కాలము 589 నుంచి 570 క్రీస్తుపూర్వం మధ్యలో ఐగుప్తుని ఇతడు పరిపాలించాడు. ఈ ఫరో హోప్రా యూదాదేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అతని సైన్యమును గూర్చి అతని బలమును గూర్చి ఈ శాండ్ స్టోన్ మీద రాయించాడు అని ఈజిప్షియన్ యాంటిక్విటీస్ అథారిటీ వాళ్ళు తమ పరిశోధనలో తెలియజేశారు. రాజైన సిద్కియా తనను సింహాసనం మీద కూర్చుండబెట్టినటువంటి బబులోను రాజైన నెబుకద్నెజర్పై తిరుగుబాటు చేశాడు. అతనికి సహాయం చేయమని ఈజిప్టు రాజైన ఫరో హోప్రాను కోరతాడు. హోప్రా తన సైన్యంతో సిద్కియాకు సహాయం చేయడానికి యూదా యెరూషలేముకు వచ్చిట చూచినప్పుడు నెబుకద్నెజర్ సైన్యం యెరూషలేముపై దాడి చేయకుండా వెనుతిరుగుతారు. ఆ సమయంలో వ్రాయబడినటువంటి శాసనమే ఈ శిలాఫలకం. కానీ ఆ తరువాత నెబుకద్నెజర్ యూదాపై యుద్ధం చేసి సిద్కియా కన్నులను ఓడదీసి బబులోనుకు తీసుకొని పోతాడు. ఈ విషయం మనము యిర్మీయా గ్రంథం 44:30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండే నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోప్రాను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి నేను అప్పగించెదను వాక్యంలో రాయబడింది. ఈ శాండ్ స్టోన్ స్టెలా ఈజిప్టు దేశంలో ఇస్మాలియా పురాతన నగరమైనటువంటి తహపనేసుకి దక్షిణంగా 29 మైళ్ల దూరంలో కనుగొనబడింది. ఈ పట్టణానికి ఇజ్రాయిల్ మరియు
ప్రవక్త అయిన ఇర్మియాను కూడా బబులోను రాజు తీసుకుని వెళ్ళాడు. ఆ చోటనే ఈ స్టెల కనుగొనబడిందని ఆర్కియాలజిస్టులు తెలియజేశారు. ఈ పై చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనంలోను, ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయం 6-7 వచనాల్లోను, 37వ అధ్యాయం 5-8 వచనాల్లోను, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 15 వచనంలోను, రాజుల 2వ గ్రంథము 24వ అధ్యాయం 15-17 వచనాల్లోను చూడొచ్చు. డిస్కవరీ నంబర్ 6, బెత్సాయిదాలో కనుగొనబడిన ఇన్స్క్రిప్షన్స్. కృత నిబంధన కాలానికి చెందిన బెత్సాయిదా వద్ద ఉన్న ఎల్ అరాజు వద్ద శాస్త్రవేత్తలు 2 శాసనాలను వెలికి తీశారు. బైజెంటిన్ కాలానికి చెందిన చర్చ్ ఆఫ్ అపోస్టల్ యొక్క అవశేషాలు ఇక్కడ కనుగొన్నారు. ఇదివరకు నేను పేతురు ఆంధ్రా ఇంటిపై నిర్మించబడిన చర్చిని గురించి వీడియో చేశాను. అక్కడికి దగ్గరలోనే ఈ ఇన్స్క్రిప్షన్ కూడా కనుగొనబడ్డాయి. ఇది క్రీస్తు శకం 725కు చెందిన 2 అసంపూర్ణమైనటువంటి ఇన్స్క్రిప్షన్స్ అని విల్లీబార్డ్ బిషప్ బవేరియాలు వీరిద్దరు కూడా తెలియజేశారు. ఈ ఇన్స్క్రిప్షన్స్ అప్పటి కాలపు చర్చిల యొక్క ఉనికిని తెలియజేస్తూ ఉన్నాయి అని వీరు అన్నారు. అయితే ఈ చర్చి క్రీస్తు శకం 749లో వచ్చిన భూకంపంలో కూలిపోయిందని, ఆ తరువాత అది మట్టిలో కప్పబడింది అని వారి పరిశోధనలో కనుగొన్నారు. ఇదే విధముగా మరిన్ని మొజైకులు మరియు గోడలు వారి పరిశోధనలో బయటపడ్డాయి. గెలీలియా సముద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఎల్లారాజు మరియు ఎల్టెల్ అనే ప్రాంతముగా వారు కనుగొన్నారు. ఈ ప్రాంతమే ఒకప్పటి పురాతన బెత్సాయిదా పట్టణం అని శాస్త్రవేత్తలు గుర్తించారు. డిస్కవరీ నంబర్ 7, దావీదు కాలపు ఊదారంగు. తిమ్నాతు లోయలో రాగిని కరిగించే పురాతన శిబిరమైనటువంటి స్లేవ్స్ హిల్ వద్ద పురాతన బట్టపీలికల మీద ఆర్గామాన్ అనే రాయల్ పర్పుల్ డై కలర్ని ఆర్కియాలజిస్టులు గుర్తించారు. వారి అధ్యయన ఫలితాలు ప్లోస్ 1 జర్నల్లో ఇటీవల ప్రచురింపబడ్డాయి. ఇజ్రాయెల్ దేశంలో తిమ్నాతు వ్యాలీ దగ్గర ఈ 3 గుడ్డ ముక్కల మీద రాయల్ పర్పుల్ డై కలర్ను గుర్తించారు. క్రీస్తుపూర్వం 1400 నుండి 1000 సంవత్సరాల మధ్య కాలానికి చెందిన కలర్గా దీన్ని వారు గమనించారు. ఇది దాదాపు కింగ్ డేవిడ్ కాలం నాటి వస్త్రం అని శాస్త్రవేత్తలు బారిలాన్ యూనివర్సిటీ ప్రయోగశాలలో హై ప్రెజర్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ అనగా HPCLను ఉపయోగించి ఈ క్లాత్స్ను పరీక్షించారు. ఇది 6 మోనోబ్రోమిన్ గోటిన్ 6 6 డైబ్రోమో ఇండిగోటిన్ యొక్క అణువులను కలిగి ఉంది. ఇది సముద్రపు నత్తల నుండి సేకరించిన ప్రత్యేకమైన రంగని తెలియజేశారు. మురెక్స్ అనబడినటువంటి సముద్ర నత్తల నుండి ఈ రంగును తీసేవారు. ఇది ఆనాడు చాలా విలువైనదిగా ఉండేది. రాయల్ కుటుంబకులు మాత్రమే ఈ రంగును కొనగలిగేవారు. దీనిని టైరియన్ పర్పుల్ అని కూడా అంటారు. హిబ్రూ బైబిల్లో అయితే ఆర్గామాన్ అని పిలువబడేది. బైబిల్లో దీనిని ఊదారంగు అని, నీల ధూమ్ర రక్త వర్ణము అని పిలిచేవారు. దీని గురించి మనం బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 26వ అధ్యాయం 1వచనంలోను, 27వ అధ్యాయం 16వచనంలోను, మరికొన్ని వచనాల్లోను, కృత నిబంధన తూయితేర పట్టణంలో లుదియా యొక్క సందర్భంలోనూ కూడా దీనిని చూడొచ్చు. ఇవి ఇజ్రాయెల్ దేశంలో రాజులు మరియు ధనవంతుల వస్త్రాలకు రంగులు వేయడానికి వాడేవారు. ఇది 3500 సంవత్సరాల నుండి ఎదోమీయులు ఇస్రాయేలు వారి ప్రధాన వస్త్రధారణలో ముఖ్యంగా కనబడేదని ఈ ఆర్కియాలజిస్టులు తెలియజేశారు. డిస్కవరీ నంబర్ 8, యూకేలో కనుగొనబడిన రోమన్లు వేసే సిలువ యొక్క సాక్ష్యం. రోమన్ ఇంగ్లాండ్లో సిలువు వేయబడిన వ్యక్తి యొక్క కాలు మడమ ఎముకను ఇటీవల యూకేలో త్రవ్వకాలలో గుర్తించారు. అతని ఎడమ ఎముకలలో ఒక పెద్ద మేకు గుచ్చి ఉండడం వారు గమనించారు. ఈ ఎముక 48 మంది వ్యక్తుల సమాధులు ఉన్న శ్మశాన వాటికలో కనుగొనబడ్డది. ఈ సమాధులు క్రీస్తు శకం 3-4వ శతాబ్దానికి చెందినవి. అతను మరణించే సమయానికి అతని వయసు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. అంతేకాదు, అతని ఎముక చాలా బలహీనమైనదిగా, ఆస్టియోఫోరోసిస్ కలిగినటువంటి ఎముకగా ఉంది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ వ్యాధి ఉన్నవారి ఎముకలు గుళ్ళబారి ఉంటాయి. రోమన్లు సిలువ వేస్తారని పురాతన రచనలో విస్తృతంగా రాయబడినప్పటికీ, ఈ రకమైన శిక్షకు ఇది మరొక రుజువని ఆర్కియాలజిస్టులు చెబుతూ ఉన్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలో 1968లో జెరూసలేములోని ఒక సమాధిలో సిలువ వేయబడిన ఒక వ్యక్తి ఎముకల పెట్టే లభించింది. ఆ పెట్టే జెహోహోనస్ అనేటువంటి అతనిది. అతని మడమ ఎముకల్లో ఒక మేకు వేయబడి ఉండడం కూడా శాస్త్రవేత్తలు గమనించారు. దానిని బట్టి అతను కూడా సిలువ వేయబడ్డాడని తెలుసుకున్నారు. కృత నిబంధనకు సంబంధించిన బైబిల్ పురావస్తు శాస్త్రంలో ఈ కళాఖండం మొట్టమొదటి ఆవిష్కరణగా పేర్కొనబడింది. డిస్కవరీ నంబర్ 9, యెరూషలేములో 2700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్. ఒక పురాతన బాత్రూమ్ పూర్తి టాయిలెట్ సిస్టమ్ యెరూషలేములోని హర్మన్ హతాంజిడ్ ప్రొమేనైట్ సమీపంలో కనుగొనబడింది. ఇది 7వ శతాబ్దపు కాలానికి చెందిన రాజు కుటుంబకులది. 2020లో వెలికి తీయబడిన వాటిలో ఇదే నంబర్ 1 లెట్రిన్. ఈ లెట్రిన్ సుమారు 1.5 మీటర్ల వెడల్పును, 2 మీటర్ల పొడవును ఉన్నది. అంటే 5 అడుగుల వెడల్పు,
6.5 అడుగుల పొడవు కలిగి ఉంది. ఈ టాయిలెట్ ను సున్నపురాతతో కట్ చేసి తయారు చేశారు. దీనికి సెప్టిక్ ట్యాంక్ కూడా ఉంది. ట్యాంక్ పై మధ్యలో రంధ్రం ఉండి చెక్కిన రాతి టాయిలెట్ సీటును కలిగి ఉంది. గదిలో డజన్ల కొద్ది గిన్నెలు కూడా కనుగొనబడ్డాయి. ఈ గదిలో వాసన రాకుండా మంచి సువాసన కోసం ధూపం వేయడానికి ఈ గిన్నెలను ఉపయోగించారని ప్రముఖ ఆర్కియాలజిస్టులు ఊహించారు. యోధారాజుల కాలంలో ఇలాంటి వ్యక్తిగత మరుగుదొడ్లు విలాసవంతమైనవిగా పరిగణింపబడ్డాయి. అప్పటి కాలంలో అత్యంత సౌకర్యవంతమైన నిర్మాణాలలో ఇవి ఉండేవి. డిస్కవరీ నంబర్ 10. పురాతన శాస్త్రవేత్తలు యెరూషలేము టెంపుల్ మౌంట్ మరియు మొదటి టెంపుల్ యుగం గోడకు సమీపంలో త్రవ్వకాలు జరిపారు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం కాలానికి సంబంధించిన భూకంపానికి సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భవనం యొక్క దక్షిణ వైపునున్న గదిలోని తొలి అంతస్తు విధ్వంసానికి సంబంధించిన ఆధారాలు కలిగి ఉంది, కానీ అగ్ని ప్రమాదానికి సంబంధించింది కాదు. ఈ భూకంపము ఇస్రాయేలుల బానిసత్వానికి ముందే వచ్చిందని, ఉత్తర గోడల ఎగువ భాగం నుండి రాళ్లు కూలిపోయాయి, క్రింద గోడ వెంట ఉన్న నాళాలు వరుసలు కూడా పగిలిపోయాయి. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ఆర్కియాలజిస్ట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ జో ఉజిల్ మరియు ఓర్టల్ చలాఫ్ గార్లు ఇది ఉజ్జియ రాజు కాలంలో సంభవించిన గొప్ప భూకంపానికి అనుగుణంగా ఉందని అన్నారు. ఈ విషయం మనము ఆమోస గ్రంథం 1వ అధ్యాయం 1వచనంలోను, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ప్రస్తావించబడింది. ఇజ్రాయెల్లోని హజోర్ మరియు టెల్లెస్ సఫీ మరియు టెల్లెస్ గాతులతో సహా ఇతర ప్రదేశాల్లో ఉజ్జియ భూకంపం యొక్క పురావస్తు ఆధారాలు కనుగొనబడ్డాయి. అయితే యెరూషలేములో ఈ భూకంపం యొక్క సాక్ష్యాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం ఇదే మొదటిసారి. ఇదే విధమైన 8వ శతాబ్దం భూకంపపు పొర ప్రస్తుతం త్రవ్విన దానికి దక్షిణంగా 100 మీటర్ల దూరంలో కూలిపోయిన భవనంలో గుర్తించబడింది. ఇది 1970లో ఇగల్షీలో తవ్వారు. అయితే ఇది ఆ సమయంలో ఉజ్జియ భూకంపంతో సంబంధమే లేదు. ఇవి టాప్ 10 బైబిల్ ఆర్కియాలజికల్ ఫ్యాక్ట్స్. ఇలా బైబిల్ గొప్పతనాన్ని, దేవుని గూర్చిన సన్నివేశాలను బైబిల్లోనే కాదు బయట ప్రపంచంలో కూడా మనము చూడవచ్చు. ఇది మన దేవుని యొక్క గొప్పతనం, ఇది మన బైబిల్ యొక్క ఔన్నత్యం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, శ్రేయబులాసులకు ఈ వీడియోను షేర్ చేసి ప్రభు యొక్క పనిలో పాలిభాగస్తులు అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం.